జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలకి సంబంధించి అన్ని విధాలుగా, పేదలకు సంబంధించి అలాగే పేద వర్గాలకి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉన్నారు. ప్రజల ఏమీ వ్యతిరేకత లేదు, ఏం లేదండి. ఎందుకంటే పెన్షన్లు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా పూర్తిగా అందరికి ఇచ్చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయి నిద్రపోయి లేవగొట్టి మరీ ఇస్తున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఆ విధంగా ప్రజల ముంగిటికి ప్రభుత్వ సేవలు తీసుకుపోయిన చరిత్ర లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఉన్న పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పనితీరుకి ప్రజలు పట్టం కడతారు. ఈసారి అటువంటి పరిస్థితి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ రోజుల్లో వికలాంగులు ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు, వారు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిపాలనలో వీళ్ళు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చడం చాలా సంతోషవరంగా మేము వ్యక్తం చేస్తాం. అద్భుతంగా ఉంది, బాగా పనిచేస్తున్నారు. దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు లేడీస్కి కానీ, వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ అమ్మఒడి అలాంటి చాలా స్కీమ్స్ వచ్చాయి. పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. అది వృద్ధా పింఛన్లు కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బంది కానీ చాలా బాగుంది. కాకపోతే అక్కడెక్కడ కొద్దిగా లోటుపాట్లు జరిగాయి. జగన్ పరిపాలన అయితే వ్యతిరేకత ఏం లేదు. జగన్ గారి యొక్క అస్మదత్తనం వల్ల కాదు, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రతో పరిపాలన వల్ల అది లేట్ జరుగుతూ ఉంది. అంతేగాని అతని మీద అస్మదత్తత అనేది ఏమీ లేదు. బాగా వ్యవస్థ అంతా బాగానే ఉంది. కాకపోతే ప్రతి ఇంట్లో కూడా కొంచెం లోటుపాట్లు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందరికి అందుతుంది. గత టీడీపీ ప్రభుత్వం అన్నా కూడా గత టీడీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు కాడికి పోవాలా, జన్మభూమి కమిటీ తీర్మానం పొందాలని ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే డైరెక్ట్ అప్పుడు సచివాలయానికి పోవచ్చు. చిన్న చిన్న చోట నాయకుల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.